బాగున్నారా అందరు? ఇదిగో నిమ్మ చెట్టు చూపిస్తున్నాను, నిమ్మకాయలు ఇప్పుడు వచ్చాయండి. ఈ వర్షాలు వచ్చి చల్లబడ్డాక నిమ్మ పండు రంగు పచ్చని పసుపులాగా వచ్చింది. ఆకులు చాలా ముద్దుగా మంచిగా ఉన్నాయి. దానికే ఈ దోసపాదు ఏదో పలుముకుంది. దోసపాదుకు సంబంధించి ఫ్లవర్స్ పూలు కూడా వచ్చాయి. ఇంకా ఉంది కదా చిన్న మొక్క. ఇక్కడ చూడండి, ఇప్పుడే మనము లేత ఆకుపచ్చ చూసామా ఆకులు. ఇక్కడ చూడండి తులసి, కృష్ణ తులసి. దాంట్లో చూడండి చిగురేమో ఆకుపచ్చగా కనపడింది కదా, చిగురేమో ఆకుపచ్చగా. మరి మొత్తం చెట్టేమో ఒకలాంటి ముదురు పింక్ వర్ణం, ముదురుగా ఉందన్నమాట. ముదురు ఎరుపు వర్ణం అంటే పింక్లానే, పింకే అంటామా. ఇంకా ఇదేమో కాగడాలు, కాగడా మల్లెలు అంటే దీనికి వాసన ఉండదు కానీ చూడడానికి తెల్లగా బాగా వస్తాయి అన్నమాట అని అనుకుంటున్నాను. కాగడాలే అనుకుంటాను, పొడుగ్గా ఉన్నాయి. ఇదేమో మందార, మందారలో రెండు కలర్లు ఉన్నాయి, రెండు రంగులు ఉన్నాయి. బాగుంది, కొన్ని ఖాళీ పెట్టారు. మరి ఇక్కడంతా ఇది కూడా ఒక రకమైన మందారే, మందార మొగ్గ ఒకటే వచ్చి చూపిస్తాను. అది కూడా పుదీనా, తులసి, ఇదేదో అలాంటి పాకే అనమాట. దోశ, దోశ పాకు, దోశ చిన్న దోయ దోశ చాటుంది ఉంది. ఆ పాట గుర్తొస్తుంది, చెట్టు చాటు పిందె ఉంది, ఆకు చాటు పువ్వు ఉంది, చెట్టు చాటు పిందె ఉంది. ఇది చూసే రాసుంటాడండి రచయిత, భలే ఉంది కదా. సరే ఈ మొగ్గలు బాగున్నాయి, మందారంలో ఈ కలర్ బాగుంది. మన చిన్నప్పుడు ఎప్పుడు కూడా మనం మందారం అంటే మనకు ఒకటే తెలుసు, ముదురు ఎరుపు రంగు. ఇప్పుడు అన్నీ కూడా వెరైటీ వెరైటీగా వస్తున్నాయి అన్నమాట. ఈ పింక్ ఫ్లవర్స్ మీకు ఇదివరకే తెలుసు కదా. మిరపకాయలు ఒక చెట్టులో ఉంటే ఆ రోజుకి చక్కగా ఒక 4-5 వచ్చాయనుకోండి, అయిపోతుంది, వంటలో వేసేసుకుంటే సరిపోతుంది కదా. ఇది కూడా ఏదో ఉందండో, ఏం చెట్టు నాకు అర్థం కావట్లేదు. ఆహా ఇదో ఇక్కడుంది, ఇదేదో మొక్క, అది వేరే చెట్టు, ఇది వేరే, ఇదేమిటో నాకు తెలియడం. ఇది కూడా అండి, ఇది కూడా బీన్స్ లాంటిది ఏమో పూలు వచ్చాయి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, ఏమంటారో తెలియదండి. బీన్సే అనుకుంటున్నాను, మరి మీకేమైనా తెలిసి చెప్పండి. బీన్స్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఈ తులసి చాలా బాగుంది, ఇప్పుడెప్పుడే వస్తే అలా ఉంటుందన్నమాట. ఇదిగో చిక్కుళ్ళు, చిక్కుళ్ళు చాలా బాగుంది కదా. చిక్కుళ్ళు చాలా మిరప తెల్ల, అంటే దీనిలో పూలు రెండు రకాలు వస్తాయండి. ఇదేమో వైలెట్ వచ్చాయి, పర్పుల్ కలర్, బంగపండు రంగు, బంగపువ్వు రంగు అంటారు ఇది, బంగపువ్వు రంగు. ఇవేమో ఇలాంటి చిక్కుళ్ళు, ఇదేమో మమ్మల్ని తీ మమ్మల్ని తీ అంటున్నాయి. ఇవి గులాబీలు అప్పటి నుంచి అసలు ఏ ఎరగనివంటి ఆనందం ఉంటాయి పంచడం. ఇదేదో ఒక నేను అనుకోవడం, ఇదేదో నేతి బీరలాగా అనిపిస్తుందండి, మీరు కూడా గుర్తించుకోవచ్చు. ఇంకొక్క పువ్వే మిగిలింది, జినియా. అబ్బో ఇది చూసారా, మామిడి ఎంత వేసినట్టున్నారు, మామిడి చెట్టు. అబ్బో అబ్బాబ్బా, ఇది భవిష్యత్తులో ఎంత పెద్ద వృక్షం అవుతుందో చూడాలి. బాగుంది,
గాలి బాగా ఉంది.